వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను సౌందర్య. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్య పరిష్కారం కోసం గట్టు మండలానికి చెందిన ఓ రైతు రాగా అక్కడే ఉన్న రెవెన్యూ ఉద్యోగులు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరికొందరు రైతులు రెవెన్యూ ఉద్యోగులపై లంచాలు తీసుకొని పనిచేయడం లేదని ఆరోపించారు. గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రాముడు కలెక్టరేట్లో తమ గోడు వినిపించేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. ఎన్నిసార్లు తిరిగినా కూడా సమస్య పరిష్కరించలేదని మీడియా ముందు తన గోడు వినిపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య నిరసిస్తూ రెవెన్యూ సిబ్బంది గత 4 రోజుల నుండి ధర్నాకు రాగా గమనించిన మీడియాపై రైతుపై ఆవేశంతో ఆగ్రహించారు. ఆగ్రహించిన రైతు గతంలో సమస్య పరిష్కారానికి గట్టు ఎంఆర్ఓలకు లంచాలు తీసుకున్నా ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదని రైతు ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయంలో సమస్య పరిష్కరించలేకనే మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇంటెలిజెంట్ వాళ్ళని అందరు చూసిన అంత అయిపోయింది. ఇప్పుడే నేను కాదు 62 సంవత్సరాలు ఎన్నిసార్లు తిరగాల ఆ మోతిపిరి దగ్గరికి చెక్ చేయలేక ఎన్నిసార్లు పోవాలా ఎన్నిసార్లు పోతే ఎంతవరకు తెలియదు. ఎందుకుగా లంచాలు కొరకాయ అని కలెక్టర్ గారు పెడితే కూడా పని జరుగుతుంది. ఆయనకి లక్షలు ఇస్తున్నాడు మన చేతులకి. అవును మనము రైతులకి చేస్తున్నామంటే ఎందుకు పెండింగ్ లో ఉంది నా భూమి. కలెక్టర్ గారు పైన సెప్టెంబర్ నెల నుంచి ఈ రోజు వరకుగా ఇది మీడియా కనపడతలేదా? ఇక్కడ చూడండిగా ఇది కలెక్టర్ గారి సంతకం కదా. ఇది ఇది ఫస్ట్ ఇది 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 కలెక్టర్ సంతకం కాదా? ఇది ఇది చూడండి ఇది కలెక్టర్ సంతకం కాదా? పెద్ద మాట్లాడతారు రేపు లంచం ఎవరు లేదు. వాళ్ళే గొడవలు పెట్టేది వాళ్ళే గొడవలు పెట్టేది వాళ్ళే రెవెన్యూ వాళ్ళు బియ్యరువ కాడి నుంచి కావాలని కాడి నుంచి లంచాలు తీసుకొని కంపల్సరిగా గొడవ పెట్టేది వాళ్ళే. ఎవరు అనుమతి చేయాలా? తాతలు నడుస్తుంది అది అది కాకుండా చేసి ఈ రోజు ఇంత మంది తిప్పి ధర్నా చేస్తున్నారు. ఒక్క ఎంఆర్ఓ చచ్చిపోతే ధర్నా చేస్తున్నారు. చిక్కు చర్యం లేదా? చిక్కు చర్య లేదా? ఈ తాత భూమి పెండింగ్ ఉండదు. అదే ఇది ఏది ఉప్పల్ల సుందరరాజు ఎంఆర్ఓ భూమి పెండింగ్ లో ఉంటే 6 నెలలు తిరిగి అసలు ఏం చేపించిన చిక్కు చర్య లేదు కదా గడ్డు లాంటి వాళ్ళకు. లేదు ఇక్కడ చూడు నేను చూస్తున్నా కదా నువ్వు చూసినావు కదా మీడియా కూడా అంత కవర్ అవుతుంది. ఆ కవర్ కానీ కాకపోతే బాధ ఈ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ ఇచ్చారు కలెక్టర్ కాదా? పోయిన సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఎంత ఒక్క సంవత్సరం తిరుగుతున్నాము. కలెక్టర్ ఆఫీసులు లంచమే, ఆర్డీ ఆఫీసులు లంచమే, ఎంఆర్ఓ ఆఫీసులు లంచం, ప్రతి లంచం 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 ఎక్కడ పోవాలి మేము? అరే పర్సెంటేజ్ లెక్కేస్తారు. 36 ఎకరాలకి ఎంత ఇస్తావు? ఎన్ని ఎకరాలు ఇస్తామంటే ఎక్కడ పోవాలా? 30% 1,50,000 రూపాయలు 50% ఎట్లా చేయాలా? ఎక్కడ పోవాలా? ఇదేనా నువ్వు చూస్తున్నావు కదా సార్ బాధ? ఎంత ఎంత బాధ అంటే అంత ఏమి ఆలు పిల్లలు ఇచ్చిపెట్టి ఎన్ని దినాలు తిరగాల ఏమి కథ? శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి
విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910